ఎస్ పటాన్చెరు నియోజకవర్గంలో పట్టణ ప్రగతి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం 112వ డివిజన్లో ఉన్నాం. మనతో పాటు స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ ఉన్నారు. పెద్ద ఎత్తున బస్సీలు కాలనీలో తిరుగుతూ గత 10 రోజులుగా వాళ్ళ సమస్యలు ఏమున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేటర్ గారు. అయితే ఈరోజు సాయి కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు అయితే కార్పొరేటర్ లేకపోతే అధికారులు వస్తారు. కానీ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు చెప్పడంతో పాటు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యను తీర్చండి అని చెప్పి సవినయంగా వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. సరే, మనతో పాటు కార్పొరేటర్ పుష్ప గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చాలా సంతోషం కనిపిస్తుంది. పక్క డివిజన్లోకి వెళ్ళినప్పుడు కేవలం అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులే కనిపిస్తారు, కానీ ఈరోజు జనాలు కూడా మీతో పాటు కలిసి నడుస్తూ ఉన్నారు. అసలు ఏమేమి సమస్యలు గమనించారు ఈ 10 రోజులుగా? జనాల రెస్పాన్స్ ఎట్లా ఉంది? మేము గత 10 రోజుల నుంచి కాలనీ వైజ్గా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. అధికారుల నెంబర్ పెట్టుకొని మరి ఎలక్ట్రికల్ కానీ వాటర్ వర్కర్లు కానీ మరి సిసి రోడ్లు ఏఈడిఈ కానీ మొన్న జోనల్ కమిషనర్ కూడా రావడం జరిగింది. మరి అధికారులను వెంబడి పెట్టుకొని ఈ సమస్యలు వెంబడ తీర్చాలన్న ఉద్దేశంతో అధికారులు మేము తిరుగుతూ ఉన్నాం. మాతో పాటు కూడా కాలనీ అధ్యక్షులు, మళ్ళీ కాలనీల లేడీసు, మరి ప్రతి ఒక్కరు మా వెంబడి ఇప్పుడే కాదు ఈ ప్రోగ్రామ్కే కాదు గెలిచినప్పటి నుంచి కూడా ప్రతి ఆ కాలనీకి వస్తున్నానంటే ఆ కాలనీ వాళ్ళందరూ సొసైటీ సభ్యులు కానీ మహిళలు కానీ అక్కడ కాలనీ వాళ్ళందరూ మేము వస్తున్నామని ఒక ఫోన్ వస్తే కథం అందరు మా వెంబడి ఉంటారు. మరి ప్రతి కాలనీలో తిరుగుతూ ఉన్నప్పుడు కూడా కాలనీ వాళ్ళు చెప్పారు ఈ కాలనీలో మాకేం సమస్యలు లేవు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు మీరు చేస్తారని మాకు నమ్మకం ఉంది, చేస్తారు కాబట్టి మరి అతికాలు వెంబడే ఉంటే అతికాలకు చెప్పడం జరుగుతూ ఉన్నది. 2 రోజుల్లో తంబం వేయాలి, వారం రోజుల్లో ట్రాన్స్ఫారం మారవాలి, ఒకవేళ మారకపోతే అక్కడ కాలనీ అధ్యక్షులు కానీ కాలనీలో వాసులు కానీ మాకు ఫోన్ చేస్తే మేము అతికాళ్ళ మీద ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇలా సిసి రోడ్డు కానీ వెంబడే వాటర్ వర్కర్లు ఉన్నారు, అంటే వాళ్ళు వెంబడే మరి మెజర్మెంట్ తీసుకొని ఒక వారం 10 రోజులలో మేము చేస్తామని వాళ్ళు గట్టిగా హామీస్తూ ఉన్నారు. మేము పబ్లిక్ కూడా అదే చెప్తున్నాం, వారం 10 రోజులలో చేస్తామని చెప్పేసి కూడా చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న ఫ్యాచ్ వర్కులు ఉన్నాయి, ఫ్యాచ్ వర్కులు కూడా అలా 10 రోజులు టైం చెప్పినాం కానీ వారం రోజులలో చేస్తామని చెప్పేసి అలా హామీస్తున్నాం. మరి ప్రతి కాలనీలలో చూసినట్టయితే చాలా సమస్యలు చేసినాం మేము, అంత పనులు ఏం లేవు మా దగ్గర, చిన్న చిన్న పనులు ఉన్నాయి, చిన్న చిన్న పనులు కూడా అతి తొందరలో చేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ ప్రభుత్వం నుంచి మనం ఏమి లబ్ధి పొందుతున్నాం అనేది ప్రజలకు అందరికీ తెలుసు. మరి ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినా కానీ ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపన వాళ్ళే. గతం ప్రభుత్వంలో కూడా నేను 6 సంవత్సరాలు కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది, మరి ఇట్లాంటివి ఏం లేకుండా అప్పుడు కూడా. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఇట్లాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలు ఇబ్బంది పడొద్దు, మరి కరెంటు కానీ మంచినీళ్ళు కానీ కళ్యాణ లక్ష్మి కానీ శాదుబోరకు కానీ మరి సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏంటి మీద పబ్లిక్ ఇబ్బంది పడొద్దు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా తల్లిదండ్రులకి బరువు, మరి ఆ బరువు దించాలి, నేను ఒక మేనమామగా ఉండాలి, ఒక తొడగుట్టినలాగా ఉండాలి, ఆ సమస్యలు తీయాలని చెప్పేసి కూడా మరి కళ్యాణ లక్ష్మి చాదు తీయడం జరిగింది. రైతు బంధు, ఒక రైతు మరి వ్యవసాయం చేసుకుంటున్నా ఏదో ఆరోగ్యంతో బాగాలేక చనిపోయినా దినాలు రాకముందే మరి 5 లక్షల రూపాయలు ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. అట్లాంటి ముఖ్యమంత్రి గారు మనకున్నాడు కాబట్టి మరి ఇంకా మళ్ళీ మళ్ళీ ఆయనను ముఖ్యమంత్రి చేసుకొని మరి ఇంకా అభివృద్ధిలో మన తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే మేము 112 డివిజన్ మరి 150 మందిలో మా డివిజన్ ముందుంచాలన్న తపనతోటి మేము ఇంకా పనిచేసి మేము ముందుంచుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మరి దాదాపు మేము గెలిచినప్పటి నుంచి కూడా దాదాపు 20 కోట్ల దాకా పనిచేయడం జరిగింది. మరి ఇంకా బాగా కష్టపడి మా అతికాలు మేముగా కష్టపడి ఇంకా మన డివిజన్ని ముందుంచుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. పుష్ప గారు, ఒక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఈ 150 డివిజన్లకు సంబంధించి కొంతమంది కార్పొరేటర్లు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పెద్దగా కనిపించట్లేదు. మీరు 8 గంటలకు బయటకు వస్తున్నారు, ఎందుకంటే మీ ఇంటి దగ్గర నుంచి మేము మీతో పాటు ఫాలో అవుతూ ఉన్నాం, మా వల్ల మీకు 1 గంట లేట్ అయింది. 8 గంటలకు బయటకు వచ్చారు, ఇంత ఎండలో కూడా చెమటలు కక్కుకుంటూ జనాల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. నిజంగా ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఏమీ బాధ అనిపించదా, లేకపోతే ఏమన్నా ఆరోగ్యం ఏమన్నా సహకరించకుండా ఉండడం అట్లా ఉంటుందా? అంటే పనిచేసే మనసుత్వం ఉంటే ఎట్లాంటి నొప్పులు రావు, అలసిపోము, ఏ చెమట కారణం కానీ ప్రజల పట్ల ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి.
ప్రజలేదైతే మనకు బాధ్యత పెట్టిరు మా రోటేసి మంచి కార్పొరేటర్కు ఓటేసి మరి ఆళ్ళ బాధలు తీరునికనే మనకు ఓటేస్తారు మరి అల్లు మేము ఎలక్షన్లలో ప్రచారం చేసినప్పుడు కూడా హరిశన్న మాతో పాటు ఉన్నాడు మా ఎమ్మెల్యే హరిశన్న హరిశన్న కూడా ఆమె ఇచ్చిండు పుష్పమ్మ బాగా పనిచేస్తుంది ఇంతకుముందు కార్పొరేటర్ ఏ విధంగా పనిచేసింది ఇంత ఇప్పుడు ఇంకంత బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అలా హామీ ఇవ్వడం జరిగింది మరి పెద్దల ఆశీర్వాదంతో నేను మంచి మెజారిటీతో గెలవడం జరిగింది గెలిచినప్పుడు కూడా వాళ్ళు ఓటేసినప్పుడు వాళ్ళ సమస్యలు మనం తీరవాలి మనకి ఏ బాధ ఉన్నా నాకు ఇంతకుముందు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఒక ఆమె చెప్పినుండే నాకు వాళ్ళ ఇంటికి వెళ్తే గెలిచిన కాలనీకి వెళ్ళిన సుంతా లక్ష్మారెడ్డి అని ఆమె ఏం చెప్పింది అంటే ఒక అక్కగా ఒక తల్లిగా చెప్పింది మన ఇంట్లో చావు ఉన్న వేరే వ్యక్తి ఏదైనా బాధతోటి వస్తే ఆయన మనం నవ్వుకుంటూ మాట్లాడాలి ఆయన నవ్వుకుంటూ మాట్లాడాలి ఆయన సమస్య మనం వినాలి ఒకవేళ మన ఇంట్లో చావు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి వాళ్ళ సమస్య తీర్చిన రోజే మనం లీడర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను అదేవిధంగా కూడా నేను నాకు ఏది ఉన్నా కానీ ప్రజల పట్ల ఉండి ప్రజల సమస్య తెలుసుకొని ప్రజలకు ఏ బాధ ఉన్నా నా బాధ అనుకొని నేను పనిచేస్తూ ఉన్నాను అయితే మీతో పాటు చాలామంది కాలనీ వాసులు కొంతమంది కాలనీ అధ్యక్షులు వచ్చారు వాళ్ళతో మేము మాట్లాడొచ్చా మీరు చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున పథకాలు అందుతూ ఉన్నాయి చిన్న చిన్న రోడ్డు వర్క్లు డ్రైనేజీలు ఏమైనా పొంగితే మేము అందుబాటులో ఉన్నామని చెప్పి కాలనీ అధ్యక్షులు ఎవరైనా ఉన్నారా ఇక్కడికి రండి ఇక్కడ ఎట్లా అంటే చాలా డివిజన్లో మేము కూడా తిరుగుతూ ఉన్నాం ఈవెన్ మేము ఫోన్ చేస్తే కూడా కార్పొరేటర్లు ఫోన్ ఎత్తకుండా వాళ్ళ పిఏలు మాట్లాడే పరిస్థితి బట్ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు డైరెక్ట్గా ఎవరున్నా కార్పొరేటర్ ఇంటికి వెళ్ళచ్చు వాస్తవంగా చెప్పండి ఈ కాలనీల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మీరు ఏదైనా సమస్య తీసుకెళ్తే కార్పొరేటర్ స్పందించే పరిస్థితి ఉందా లేదు ఏ సమస్యనే ఇమ్మీడియట్లీ స్పందిస్తాడు కార్పొరేటర్ నుంచి ఫుల్ సహకారం ఉంది మాకు నేను రీసెంట్లీగా అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డా ఏ నేను ఎన్నుకున్నప్పటి నుంచి కూడా అన్న పలానా సమస్య ఉందంటే ఇమీడియట్లీ నాకడ ముందే ఆయన్నే మాకు ఫోన్ చేస్తాడు పొద్దున్నే రెండుసార్లు ఫోన్ చేసాడు ఎక్కడ గల్లీ ఏ ప్రాబ్లం ఉంది అన్న ఆయన అడుగుతున్నాడు ఆయన నుంచి ఫుల్ సహకారం ఉంది ఆయా సహకారంతో మా అందరి స్ఫూర్తితోటి కాలనీ అందరూ కూడా అందరూ యూనిట్గా ఉన్నాం ఆ యూనిట్ తోటి మా కాలనీలో చిన్న చిన్న సమస్యలు ఏమున్నా ఆయన ద్వారా మేము పరిష్కరించుకుంటాం కొంతమంది లేడీస్ ఉన్నారు మేడం మీరు కూడా తిరుగుతూ ఉన్నారు కార్పొరేటర్ గారితో పాటు గల్లీ గల్లీలోకి వెళ్తూ ఉన్నారు సో ఆవిడతో పాటు మీకు కూడా జోష్ వస్తూ ఉంది చెమటలు కక్కుతున్నా సరే మీరు గల్లీలో తిరుగుతున్నారు ఎట్లా అనిపిస్తుందండి ఏదైనా చెప్పాలంటే మా లేడీస్ అందరికీ మేడమే ఇన్స్పిరేషన్ తను ఆ వయసులో కూడా అంత ఇప్పుడు 8:00 స్టార్ట్ చేస్తుంది మా నైట్ 6-7 వరకు తిరుగుతూ కానీ ఏ ఇప్పుడు గమనించినట్లయితే ఏ కార్పొరేటరు పట్టణ ప్రగతి పగడ్బందీగా ఎవరు చేయలేదండి కానీ మేడం మాత్రం కంటిన్యూగా చేస్తుంది ఆమె దానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం మేడంకి కానీ ఏదైనా కానీ ఈవెన్ కరెంట్ లైట్ కూడా మేడం రావట్లేదు అని అంటే వెంటనే ఒక 1 అవర్ 1 అవర్లో పంపించేస్తుంది ఎలక్ట్రీషియన్స్ పెట్టించేస్తుంది కానీ అంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది చాలా ఇదిగా ఉంటుందండి మాకు అయితే ఇందాక నేను ఒక విషయాన్ని గమనించా మహిళలకి కొన్ని సమస్యలు ఉంటాయి సరే పర్సనల్గా కానివ్వండి సిగ్నల్ దగ్గర రోడ్డు దాటేటప్పుడు మహిళలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది మహిళలు వచ్చు ఒక మహిళా కార్పొరేటర్ దొరకటం మీరు అదృష్టవంతులు అనుకోవచ్చు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రతి ఏదైనా మా ఇంటి ఏదైనా పనులు కానీ చేయించుకోవాలి మేడం మేడం అంటే అమ్మ నేనున్నాను మీరేం ఫీల్ అవ్వకండి నేను మీ వెనకాల ఉన్నాను నేను చూసుకుంటాను మీరు ఏదైనా అంటే ఈవినింగ్ వరకు మాకు కాల్ వచ్చేస్తుందండి ఈవినింగ్ వరకు కాల్ వచ్చేసేది ఆ పని కూడా మాకు జరిగిపోతుంది అంటే మైక్ ముందు చెప్తూ ఉన్నారా నిజంగానే చాలా మంది చాలా మంది కార్పొరేటర్లు ఈవెన్ ప్రెస్ వాళ్ళగా మేము ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయని పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి మీ కాలనీలో ఉండే మీలాంటి పెద్దలో లేకపోతే కాలనీలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే కార్పొరేటర్ ఫోన్ ఎత్తి స్పందించే పరిస్థితి నిజంగా ఉందా ఏ టైంలో ఎనీ టైం మీరు కాల్ చేయండి లేకపోతే మీ ఇంట్లో లేడీస్ ఉంటారు కదా వాళ్ళతో కాల్ చేయించండి మేడం రెస్పాండ్ అవుతుంది ఏంటమ్మా నీ సమస్య అని ఫస్ట్ అడగడమే అదే అడుగుతుంది మేడం ఇది అంటే ఓకే మనోళ్ళు వస్తారు చూస్తుండు నీకు కాల్ చేస్తారు పని అయిపోతుంది అని చెప్తుంది అంతే ఇందాక ఏదో బోర్ విషయం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు ఏమైందండి అక్కడ మేము వేరే ప్రోగ్రామ్కి వెళ్తే పట్టణ ప్రగతి ప్రోగ్రామే అక్కడ ఒక పెద్ద ఆవిడ వచ్చి అరిసేసింది ఇప్పుడు కాదు మేము ఎప్పటి నుంచో ఇది మీకు దగ్గర తెస్తున్నాం కావాలి మాకు ఈ ప్రాబ్లం వాటర్ వస్తలేవు బోర్ ఫెయిల్ అయింది అనేసి ఇమ్మీడియట్గా సాయంత్రం వరకే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది అందుకే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మాకు ఎంత మంచి లీడర్ వచ్చినందుకు అంత మొన్న కార్పొరేటర్ కానీ అంతకుముందు చేసిన పనులే ఇవన్నీ జరిగినవన్నీ మేడం ద్వారానే జరిగాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అంత 5 ఇయర్స్ ఏం జరగలేదు ఒక ఈవెన్ రోడ్డు దగ్గర నుంచి కరెంట్ పోల్ స్తంభాల దగ్గర నుంచి డ్రైనేజ్ దగ్గర నుంచి ఏది జరగలేదు 5 ఇయర్స్ పెండింగ్లో ఉన్నాయి తర్వాత మేడం వచ్చి మళ్ళీ రీఓపెన్ చేస్తుంది అవన్నీ కంప్లీట్ చేస్తుంది కానీ ఇంత కష్టపడి చాలా కష్టపడి గెలిపించుకున్నాము ఆ కష్టానికి మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది అబ్బా గెలిపించుకున్నాం మేడం ఇంకా మాకన్నా బాగా చేస్తుంది ఇంకా ఎమ్మెల్యే కావాలి మేడం ఎంపీ కావాలి సాధారణంగా ప్రతి మగవాడి విజయానికి ఒక మహిళ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏదైతే ఈ కార్పొరేటర్ విషయంలో భర్త
అందుబాటులో ఉన్నారు, మేడంకి చాలా సలహాలు ఇస్తూ ఆయన కూడా గల్లీల్లో తిరుగుతూ జనాల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. పుష్ప నగేష్ గారు ఉన్నారు, నగేష్ గారితో మాట్లాడదాం. సార్, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము కూడా చాలా కవరేజీలకు వెళ్తూ ఉన్నాం, మా పని గంటలు అయిపోద్ది. కానీ మీరు ఉదయం 8:30 నుంచి 12 అవుతూ ఉంది, ఇప్పటివరకు మీరు చక్కగా మాకు చెప్పారు, అన్ని కవర్ చేయండి, ఎట్లా జరుగుతుందో మీరు చూడండి అని చెప్పారు. ఎట్లా అనిపిస్తుంది, కాలనీలో ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే మాకు ఈ ప్రజలతో సత్సంబంధాలు 2009 నుంచి మాకు ఉన్నాయి. అంటే మేమేద ఒక లీడర్షిప్ కింద ట్రీట్ చేయం ప్రజలను అనేది అధికారులం కానీ ప్రజలు లవ్ చేస్తాం. అంటే మనకు మన కుటుంబ సభ్యులాగా అనే భావనతో వెళ్తాం మేము. మేము అధికారులను కూడా బాగా రిక్వెస్ట్ చేస్తాం. మేము మరిగాద కానీ వాళ్ళం కానీ నీళ్ళం కానీ మేమంతా పబ్లిక్తో మమేకమై ఖచ్చితంగా 2009 మాకు టికెట్ రానప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కార్పొరేటర్ అయితే నమ్మకం మాకు ఫుల్ ఉండే అదే సీట్తో మరి వీళ్ళందరూ ఆశీర్వాదంతోటి రెండవసారి మళ్ళీ గెలవడం జరిగింది. సో ప్రజల్లో ఏ ఒక్క ఫోన్ వచ్చినా మా 24 గంటలు మా 2 ఫోన్లు కుల్లా ఉంటాయి మాకు. మేము ఒకవేళ అర్ధ గంట పండుకున్న 20 మిస్ కాల్ ఉన్నా ఖచ్చితంగా మేము 20 మిస్ కాల్ అటెండ్ చేస్తాం. మేము దానికి రెస్పాన్స్ ఇస్తాం. మేము ఉదాహరణ మీరు నాకు రాత్రి ఫోన్ చేసారు మీరు అన్న, నేను 9 o'clock వస్తాను చెప్పి 9 o'clock రెడీ ఉన్నాం. మేము 9:05 మీకు ఫోన్ చేశాను నేను, అన్న మీ ప్రోగ్రామ్ ఏంది మళ్ళీ వెయిట్ చేస్తున్నాక అని చెప్పిన. అంటే ఆ సిస్టమ్ డిసిప్లిన్, మేము పొద్దున్న 5 o'clock లేస్తాం. ఒకవేళ మేడంకి ఇబ్బంది లేకుండా కూడా 5 గంటలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు. మేము 5 o'clock రౌండ్ వేస్తాం మేము మామూలు బైకుల మీద. ఇక్కడ ఎక్కడ ఏమైనా ఏం సంగతి మా పిఏ కానీ మా కొడుకు కానీ ఇంకా అందుబాటులో మేము 4 పనిచేస్తున్నాం ఇప్పుడు. ఈ కార్పొరేటర్ కింద అఫీషియల్గా అధికారుల మీద కానీ మేము కానీ 4 కలిసి పనిచేస్తున్నాం ప్రజలకు అందుబాటులో ఉండడానికి. ఖచ్చితంగా ఏదైతే మా మీద నమ్మకం పెట్టి గతంలో గెలిపించారు, మొన్న గెలిపించారు, ఇంకా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి. ప్రజలు ఏదైతే మనకు అప్పచెప్పిన బాధ్యతను పులిపిలు చేయాలి. ప్రజలు కోరుకున్న విధంగా పనిచేయాలి తప్ప లీడర్ కోరుకున్న విధంగా కాదు, ప్రజలు కోరుకున్న విధంగా. ప్రజలు ఏమాశిస్తారు? ఇప్పుడు ఉదాహరణ ఈ కాలనీకి వచ్చినాం మొన్న, ఇప్పుడు చూసినాం చిన్న చిన్న చెప్పారు, కొన్ని అయితే పరిష్కారం అయినాయి. ఇప్పుడు అక్కడ వెనకాల నేను పని అయితే పని చేస్తాను, నేను వెనకాల ఉండి నేను ఆ పని నేను చేస్తూనే ఉన్నావు అని కూడా. ఇప్పుడు మొన్న 4 అడిగారు, 4 అని కాలనీ ప్రెసిడెంట్ సిసి రోడ్ కావాలని దాదాపు ఒక ఎన్ని సంవత్సరాలు అన్న 7 ఇయర్స్ ఒక రోడ్ అడిగిండు ఆయన. 7 ఇయర్స్ కోలే. మేము ఆల్రెడీ చెప్పిన, నువ్వు కాలనీ ప్రెసిడెంట్ కానీ నీకు 4 రోజుల్లో రోడ్ వేపిస్తాను చెప్పిన. ఆల్రెడీ పైసలు రెడీ ఉన్నాయి. ఏమేయి సార్, పైసలు రెడీ ఉన్నాయి రోడ్ వేయడానికి సిద్ధంగా. అట్లా ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ కాలనీకి సంబంధించిన కూడా ఇక్కడ కూడా నిధులు, కొన్ని నిధులు మంజూరని ఇక్కడ గీయడం. గతంలో కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసినప్పుడు ఇక్కడ స్టోన్ ఉంది. ఇక్కడ ఈ స్టోన్ ఉండడం వల్ల మనం కొంచెం వేయలేకపోయినాం రాదన్న. ఖచ్చితంగా ఈసారి ఆ రోడ్ రాయి పలగొట్టడానికి డబ్బులు పెట్టి ఖచ్చితంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే నమ్మకం మీద ఓన్లీ నమ్మకమైన గెలిపించారు, అంటే వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళ బాధ్యత ఇస్తే పర్ఫెక్ట్ చేయగలుగుతారు అనేది ఒక ఆలోచనతో చేశారు. మేము కూడా దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా 24 అందుబాటులో ఉంటాం. ఎక్కడ కూడా దేనికి రోజు మా 2 రూపాయలు ఖర్చైన పర్వాలేదు, కానీ వీళ్ళతో మాట రావద్దు మాకు, వీళ్ళు ఈ పని చేయలేరు అనొద్దు అని ఒక మంచి కాన్ఫిడెన్స్ తోటి, ఒక పట్టుదలతోటి. ఎందుకంటే ఈరోజు మేము అన్నీ అయిపోయినాయి. ఈ చిన్న ఏజ్లో పిల్లలు కూడా పెద్దగయ్యారు, మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరు డాక్టర్లు పిల్లలు అంటున్నారు. ఏం చేయాలన్నా ఒక సంకల్పంతో ప్రజలు ఇచ్చిన బాధ్యతను సకాలంలో నిర్వహించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. నగేష్ గారు, ఇందాక ఒక మైనారిటీ పెద్ద మనిషి మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు, మీకు దండం పెట్టి చాలా చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఏదో స్తంభం ఉంటే 10 ఏళ్ల నుంచి కొట్లాడుతూ ఉన్నాడంట. ఆ 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న ఆ సమస్యను ఇంటి మధ్యలో ఉన్న స్తంభాన్ని మీరు కార్పొరేటర్ అయిన తర్వాత తీపిచ్చారని చెప్పి చెప్తున్నారు. ఉన్నారా ఆయన? నిజమేనన్న, ఈ స్తంభం సమస్య ఏంటి, వీళ్ళు ఎంతవరకు రెస్పాండ్ అవ్వగలిగారు? ఇంటి లోపలనే స్తంభం ఉండే, గత 20 సంవత్సరాల నుంచి అట్లానే ఉంది. నా రూమ్లోనే ఉంది, బెడ్రూమ్లోనే స్తంభం ఉంది బ్యాక్ సైడ్. అయితే మేడంకి చెప్పినాం, పరిష్కారం ఉండదమ్మా, మీరు బాధపడద్దు అని చెప్తే సరే అని మేము కూడా వెయిట్ చేసినాం. ఆ మేడం చెప్పిన మాటకు నిలబెట్టుకోవాలి, తీసేశారు. 1 వీక్లోనే అయిపోయింది. ఇప్పుడు మా ఫెసిలిటీ ఏంటంటే మేము ఇల్లు మంచిగా పెద్దగా కట్టుకోవచ్చు. అక్కడ గతంలో ఇదే స్తంభం గురించి ఒక 10 ఏళ్ల నుంచి మీరు కొట్లాడుతున్నారని విన్నాం, నిజమేనా? నిజమే. చాలా కంప్లైంట్ ఇచ్చినాం, చాలా దూరం వరకు వెళ్ళినాం. మేడంకి చెప్తే నువ్వు బాధపడకుండా, ఎందుకంటే మా మమ్మీ ఇలాంటిదే కదా, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ లాగా మాట్లాడి సరే అమ్మా నువ్వు బాధపడకు కొన్ని రోజులైనా తీసేస్తాను మేడం చెప్పిన మాట అట్లానే చేసి పెట్టాను. ఫైనల్గా సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. వివాదాలకు దూరంగానే ఉంటారు మీరు, అయినప్పటికీ అడుగుతున్నాను. చాలా డివిజన్లో కార్పొరేటర్ పేరు చెప్పుకొని కార్పొరేటర్ కుటుంబ సభ్యులు ఎవరైనా బిల్డింగులు కడితే వాళ్ళని బెదిరించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఆరోపణలు చాలా ఉన్నాయి, పక్క డివిజన్లో కానివ్వండి నియోజకవర్గంలో. ఎట్లా ఉంది పరిస్థితి, నిజంగానే ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదా నగేష్ గారు? ఒకవేళ నిజంగానే కాదు, నేను ఇంటైనా సపోర్ట్ చేస్తాను మేము, అంటే వాస్తవం చెప్తున్నాను, మీరు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు, కష్టపడి ఇల్లు కట్టినప్పుడు ఎవడో బిల్డర్ గిల్డర్ అని కాదు, వాళ్ళకి సహకారం. వినయ్ ఇక్కడ రా, వినయ్ టౌన్ ప్లానింగ్లో ఉంటాడు,
వినయ్ ఇబ్బంది పెట్టొద్దు మీరు, ఎందుకంటే నా ఎంబడి అందరు అధికారులు ఉన్నారు ఇప్పుడు ఇలా అధిక అధికారులు లేని ఊరుకోండి నేను అంటే ఖచ్చితంగా రావాల్సిందే. ఏ వినయ్, నేను చెప్తే ఇక్కడ డబ్బులు కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టదు, ఎక్కడ ఆ ఇల్లు కట్టుకుంటే ఇంకో స్లాబ్ వేసుకొని మనం సహకరించాం మనం తప్ప కానీ నా ఇప్పుడు రోజు 10,000 ఖర్చు అయితే తప్ప కానీ ఒక్క రూపాయి మన ఒక్క రూపాయి తీసుకుని ప్రాణమైన ఆ విషయమే తాటే రాదు మాకు, అది ఆ తాటే రాదు అంటున్నా అసలు సబ్బు సంపాదించాలనే విషయమే మాకు అవసరం లేదు. ఏం చేసినా కూడా 5 సంవత్సరాల నుంచి పర్మిషన్ కావాలని అంటే ఫస్ట్ మా ఇంట్లో రెంట్ కొనిండ్రు వీళ్ళు, మా ఇంట్లో రెంట్ కొని ఇక్కడ ప్లాట్ కొనేసి కట్టుకొనికే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. ఎందుకు పర్మిషన్ రాక మళ్ళీ మేము గెలవంగానే అత్తమ్మ మేము ఇల్లు కట్టుకుంటున్నామనంటే కట్టుకోరు బేట అని చెప్పేసి దగ్గరుండి ఇంటికి తీసుకొని పర్మిషన్ పేపర్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉన్నారు అడగండి. ఈ తమ్మని తీసిరు కదా, తమ్మని తీసిన వాళ్ళు ఇల్లు చాలాసార్లు రమ్మని చెప్పారు నన్ను, మా ఇంటికి రెండు ఒకసారి భోజనానికి రమ్మని చెప్పి. ఏమమ్మా రమ్మంటే కూడా టైం లేక రాలే, ఈరోజు వెయిట్ చేస్తారు వాళ్ళు ఎవరు ఇంటికి రమ్మంటారు కదా ఇప్పుడు. అట్లా ఏమున్నా కానీ నిజాయితీగల పరిపాలన ఒక నిమిషం నిజాయితీగల పరిపాలన చేయాలి. ప్రజా జీవితంలో మనం ఏం సంపాదించడం కాదు, ఉన్న ప్రేడ్ల ఏదైతే ఓట్లు వేసుకుని గెలిచినటువంటి వేసినట్టు ప్రజలకు ఇంతపటికి మనం మేలు చేసిన ప్రజలకు అనేది సంకల్పంతో పనిచేస్తున్నాం తప్ప అభివృద్ధిని ఇంకా వేగవంతం పెట్టాలి. మా అధికారుల మీద బాగా ఒత్తిడి పెడతాం, ఒక దిక్కు ఈమె ఒక దిక్కు నేను, పని జరగాల. ఇప్పుడు కూడా దాదాపు మా దగ్గర మా అధికారుల సహకారంతో ఒక 8-10 కోట్లు నేను రెడీగా మాకు ఇప్పుడు, ఎందుకంటే హరీష్ రావు గారు హరీష్వర్ధన్తో మేము గెలిచినాం కాబట్టి హరీష్ రావు గారు ప్రోగ్రాం చేయాలి డివిజన్లో. ఒక బ్రహ్మాండంగా గెలివంగానే ఒక పార్క్ ఇచ్చిన అన్న పార్క్ కూడా పార్క్ పనులు నడుస్తుంది, త్వరలోనే హరీష్ రావు గారు ప్రోగ్రామ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఖాళీలో ఎవరు చెప్పలేము, మేము ఫండ్స్ మా దగ్గర రెడీ పెట్టుకున్నాం ఫండ్స్. హరీష్ రావు గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి, ఆయన ఆశీర్వాదం మనం గెలిచినాం కాబట్టి. ఇప్పుడు దాదాపు ఈమె వార్డ్ ఆఫీస్ కూడా ఈ జిహెచ్ఎంసీలో ఎక్కడ లేదు, వార్డ్ ఆఫీసు దాదాపు 25 లక్షలు పెట్టి వార్డ్ ఆఫీస్ చేసిన రెడీ పెట్టినాం ఇనాగ్రేషన్ గురించి కూడా. అందుకని మీ దగ్గర నిధులు ఉన్నాయి తప్ప ఉన్నాయి రోడ్డుకు అంత తప్ప ఎన్ని ఉన్నాయని చెప్తాను ఎవరికి కాబట్టి. కానీ నగేష్ గారు చాలామంది కార్పొరేటర్లు పక్క గ్రామాల్లో సర్పంచ్లు అసలు పోయిన పట్టణ ప్రగతి చేసిన కార్యక్రమాలకే బిల్లులు రాలేదు డబ్బులు రాలేదని ఇబ్బందులు పడుతున్నారు, మీ దగ్గర అట్లాంటి ఇబ్బంది ఏమైనా ఉందా? నథింగ్ అంటే మాకున్న మా శక్తి మేరకు మాకున్న మంచితనానికి ఏదో విధంగా భగవంతుడు ఇప్పటివరకు అయితే 100% ఎక్కడ పోయినా డబ్బులు జిహెచ్ఎంసీలు. మాకు గతంలో అనుభవం ఉన్నది, అధికారుల దగ్గర మాట్లాడే విధానం ఉన్నది, మాకు పద్ధతి ఉన్నది, తెచ్చుకునే విధానం ఉన్నది, మాట్లాడే విధానం ఉంది, ఎస్టిమేట్స్ కానీ అన్ని రకాలుగా ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన నిధులు ఎట్లాంటి ఇబ్బంది లేదు. అందరు అంటారు బయట కానీ మాకైతే ఇబ్బంది లేదు. మీ నో ప్రజెంట్ మా డివిజన్లో ఇప్పుడు చెప్పిన కదా మీకు నేను 8 నుంచి 8 కోట్లు రెడీ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు, వెయిటింగ్ ఫర్ హరీష్ రావు గురించి. అఫీషియల్ ప్రోగ్రామ్ పెట్టాలి, ఒకరోజు ప్రోగ్రామ్ తీసుకోవాలి అయినా అన్ని ఖాళీలకు వస్తాడు హరీష్ రావు రోజు ఒక ఖాళీ పడి. ఈ 30 లక్షల రోడ్డు ఉన్నా కూడా ఇడు కూడా వస్తాడు, ఎందుకంటే ఎలక్షన్లో తాను మాటిచ్చి చెప్పిండు పుష్పని గెలిపించుకోవాలి, మీరు పుష్పని గెలుచుకుంటే మీకున్న హామీలన్నీ మేము తీస్తామని చెప్పిండు. ఇప్పుడు దాదాపు సాయినగర్ ఖాళీ అని ఇంకో నగర్ ఉంది అక్కడ, అక్కడ దాదాపు ఒక 1/2 ఎకర్ ల్యాండ్ 20 ఇండ్లకు లేదని అనేక రకాలుగా గతంలో ఉన్న లీడర్లు పేలరుద్దు కానీ దాన్ని ఏదో విధంగా కాల్ చేయాలి, దాన్ని ఆక్రమానికి గురి చేసుకోవాలని ప్రయత్నం చేశారు. మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయిపోయింది, గెలిచిన బహిరంగ సభ అయిన తర్వాత కూర్చున్నాం, అన్నదిని కూర్చున్నాం. ఎందుకు ఫోన్ కొట్టిన కాలి ప్రెసిడెంట్ కన్నా నేను వస్తాను మీ కాలి కంటే, ఎందుకన్నా మేము ఓట్లు వేస్తాం ఎందుకు వస్తాను కాదు ఎందుకు అనిపిస్తుంది రావాలని పోయినాం. పోయి చూసేసరికి దిస్ లాంగ్ బిలాంగ్ టు బోర్డు కనబడ్డది, దాని చూడంగా చెప్పిన 20 ఏళ్ళు అయింది కాలి ఈ సమస్య పరిష్కారం కావాలి, ఇప్పుడు దాపు ఎప్పుడు కాదు 100% నేను గెలుస్తున్నామని ఇక్కడ మేము ఆ సమస్యను తీరుస్తాం మేమని చెప్పి 25 మంది లేడీస్ జమ చేయమని చెప్పాను నేను. చేసి హరీష్ రావుకు ఫోన్ కొట్టిన అన్న సంగతి ఇట్లా ఉన్నదే, మీరు రావాలి ఖచ్చితంగా 200 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, లేకుంటే పుష్పకు ఓట్లు వేయమంటారు వాళ్ళు, మీరు వస్తేనే ఆమె ఇస్తేనే ఓట్లు వేస్తామంటారు అది ఇది అని చెప్తే ఇమీడియట్ రావడం జరిగింది. ఆయన వచ్చి బోర్డు చూసిండు, ఆయన వచ్చే లోపలనే చివరి 2 నిమిషాలు చెప్పింది నేను హరీష్ రావు గారు చెప్పిన తర్వాత ఇట్లా ఉందని అనగానే ఆ పోయి చూసిండు, వాలీబాల్ ఆడిండు, లేడీస్తో అంతా సెల్ఫీ దిగిండు, దిగి మళ్ళీ వచ్చేసిండు, మీరు ఒక పని చేయండి ఈ పార్కు మీకు హ్యాండ్ఓవర్ చేస్తాం పుష్పను గెలిపియమని చెప్పిండు. పుష్పను గెలిపియమన్నాక గెలిచిన తెల్లారే నాకు ఫోన్ చేసిండు నగేజ్ భయ్ కలెక్టర్ని పిలిచిన నేను మీ కమిషన్ తోలుకొని నువ్వు రా అని చెప్పాను. ఇమ్మీడియట్లీ ఆ ల్యాండ్కి పరిష్కారం చేసేసి పంచనామా రా ఇచ్చేసేయండి ఇది జిహెచ్ఎంసీ కాన్వర్ చేయమని చెప్పిండు. జోనల్ కమిషనర్కి ఫోన్ చేసి ఎంత అయితే నగేజ్ భయ్ వస్తున్నాడు అని చెప్పిండు. 2 కోట్లు అయినాయి దానికి పార్కు, 2 కోట్లు ఇచ్చి ఇలా ల్యాండ్ హ్యాండ్ వేర్ చేసినాం. ఈరోజు బ్రహ్మాండంగా పార్క్ పని నడుస్తుంది, ఇప్పుడు 10-15 రోజుల లోపల ఒక మోడల్ పార్క్ చేస్తున్నాం దాన్ని. అంటే ఆ విధంగా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకురామో పైన దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, 100% మార్కులు పడాలి. రోజు మేము ఎంత ఏం చేస్తున్నామంటే ఎన్ని మార్కులు పడుతున్నాయి మాకు పనితనం మీద, రోజు మార్కులు సంపాదించాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ తరం ఇంకా బ్రహ్మాండంగా అన్ని కాలేజీలైనా వసతి మౌలిక సదుపాయాలు కల్పించే సంకల్పంతో ఇద్దరం ఒక ఓటేస్తే మేము మాకు ఒకటే ఓటేసాడు ఒక మనిషి కానీ ఇద్దరం పనిచేస్తున్నాం మేము ముగ్గురు పనిచేస్తున్నారు మీ అబ్బాయి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలు ఈ డివిజనే కాదు నాకు అటు శేర్లింగంపల్లి వెళ్ళినప్పుడు కూడా అడుగుతారు ఆళ్లే మనుషులు అయ్యా పొద్దున్న లేస్తే జనాల్లో ఉంటారు సోషల్ మీడియా కూడా మీ అబ్బాయి బాగా చూసుకుంటూ ఉన్నాడు జనాలు అందరికీ తెలుస్తూ ఉంది థ్యాంక్ యూ సార్ ఒక్కసారి అయితే మనతో పాటు ఏదైతే ఈ మైనారిటీ కుటుంబానికి సంబంధించి ఆ స్తంభం ఇష్యూ క్లియర్ అయిందని చెప్పి పెద్దమ్మ కూడా బయటకు వచ్చారు పక్కనే వాళ్ళు ఇల్లు పెద్దమ్మ ఎట్లా ఉంది ఇప్పుడు స్తంభం తీసేశారా మీ ఇంట్లో తీసేసిందండి మా స్తంభం తీసేశారు తీసిన కడుపు చల్లగుండా వాళ్ళ పిల్లలు బాగుండని మంచిగా అయింది ఇప్పుడు ఇన్ని 20-30 సంవత్సరాల నుంచి అది తీయలేదు స్తంభం వాళ్ళు తీసారు ఎన్ని పైసలు అడిగితే మేము ఇవ్వగలగలేము మాకు 75 గజాలే ఉన్నది ఇల్లు కట్టుకుందా అంటే మేము గరీబ్ వాళ్ళం ఉన్నాం మేము ఇల్లు కట్టుకోలేము అదే గుడిసెలో ఉంటున్నాం అంటే 27 ఏళ్ళు మీరు బాగా ఇబ్బంది పడ్డారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు గెలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు తీరిందా అందరు కడిపోతే అక్కడ ఎందుకు కట్టుకున్నారు అంబేశ్వరి అంటే మేము ఎక్కడ పోవాలి బీదోళ్ళం ఎక్కడ పోవాలి మాకేమో ఇల్లు ఇవ్వరు అందు గురించి మేము ఆమె కోసం తిరిగి ఎట్లయినా మీరు పుష్ప నాగేశ్వరి 2 సార్లు వచ్చేసింది మాకు 2 సార్లు వచ్చినా కూడా గెలిపించినాం ఆమె తీసింది ఆమె పెద్ద గుండె ఆమె తీసింది ఇంకొక పని కూడా చేయాలి మాకు మా గుండెలో ఆమె ఉంటుంది ఆమె గుండెలో మేము ఉంటాం దాని గురించి మేము మాట్లాడుతున్నాం భోజనానికి పిలిచావు వాళ్ళు కార్పొరేటర్ గారు వచ్చారు వాళ్ళు భర్త ఉన్నారు భోజనాలు ఏమైనా అరేంజ్ చేసావు వాళ్ళు కార్పొరేటర్ గారికి చేసిన రెడీ చేసిన ఏది ఉన్నా మాకాడ కారం మెతుకులున్నా తినిపోతారు అట్లా ఏం లేదు నేను మేకలు మాకు బోర్ నీళ్ళు కావాలి కారం మెతుకులైనా తినిపోతారు మాకు బోర్ నీళ్ళు కావాలి అది బోర్ కూడా వేపిస్తున్నారు దాని గురించి మాట్లాడుతున్నాం అండి సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు చాలా చక్కగా మాట్లాడారు రాబోయే రోజుల్లో ఈ డివిజన్ మరింత అభివృద్ధి చెందాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది సో ఇది ఓవరాల్గా మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 112 డివిజన్లో రామచంద్రపురంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ కార్పొరేటర్ గారితో మాట్లాడేటప్పుడు చాలామంది స్థానికులు కూడా వచ్చారు కెమెరా వెనక కొంతమంది ఉన్నారు మన కెమెరా ముందు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ మేడం అని పిలవట్లేదు సార్ అని పిలవట్లేదు అమ్మ అక్క అని పిలుస్తున్నారు కార్పొరేటర్ని ఆవిడ కూడా అంతే రిసీవ్ చేసుకుని వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అవి తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 112 డివిజన్ని జీహెచ్ఎంసీలోనే అగ్రగామిగా నిలబెడతామని చెప్పి స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం